నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. అడుగడుగునా ప్రజల నీరాజనాల మధ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని పర్యటన. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన యువ నేత. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి పుల్లారావు. పోలీసులు విధించిన అనేక ఆంక్షల నడుమ వైసీపీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంత పర్యటనను ప్రారంభించారు. రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు గ్రామాల్లో వైసీపీ అధినేత పర్యటన అనుమతించేందుకు మొదట పోలీసులు నిరాకరించారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడంపై రైతులు, వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు పూనుకుంటోందంటూ వారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో భాగంగా తాడేపల్లి పాత టోల్గేట్ వద్ద పెనుమాక, ఉండవల్లి గ్రామాలలో ఇళ్లు, పొలాలు కోల్పోతున్న వారితో సమావేశమయ్యారు. అడుగడుగున ప్రజల నీరాజనాల మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను, రోడ్ల పేరుతో చేస్తున్న దారుణాలను స్థానిక ప్రజల నుండి తెలుసుకున్నారు. తాడేపల్లి పాత టోల్గేట్ వద్ద, కుంచినపల్లి వద్ద ప్రతిపక్ష నేతకు రాజధాని రైతులు, రైతు కూలీలు, ఇళ్లు కోల్పోతున్న ప్రజలు, వైసీపీ శ్రేణుల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ప్రజల నుండి అనేక సమస్యలు తెలుసుకున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సీడ్ యాక్సెస్ పేరుతో తాడేపల్లి సెంటర్లో రైతుల నుండి 25 ఎకరాల భూమి తీసుకున్నారని, కోట్ల విలువ చేసే భూములను తీసుకుని ఎకరాకు కేవలం 30 లక్షలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదని, ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఎకరాకు 15 కోట్లు ఇచ్చి భూములు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని, వైసీపీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటూ అన్ని రకాలుగా వారికి తోడుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. వైసీపీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో ప్రజలను దోచుకుంటే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి అదగ్గర 40 సెంట్లు, ఒక ఎకరాలు వాళ్ళ అంతా కూడా 25 ఎకరాలను ఉండేది. ఈ 300 ఇల్లు కూడా దర్శనం వాళ్ళవే కనిపిస్తా ఉన్నాయి. ఎకరాలు 15 కోట్ల రూపాయలు మినిమం రావాల్సిన చోట కేవలం 30 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరాలు 30 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మనందరినీ కూడా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులచే రహదారి భద్రత కొరకు ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం రోడ్ల భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తుందని ఆయన తెలిపారు. వారోత్సవాలలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ, రాజధానిలో భాగమైన గుంటూరు పట్టణంలో రోడ్డు విస్తరణతో పాటు అత్యాధునిక సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ పౌరులు, ప్రత్యేకించి విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే విద్యార్థులకు భద్రతకు సంబంధించిన అనేక సూచనలు ఇచ్చారు. రహదారి భద్రతకు సంబంధించిన కరపత్రాలను మంత్రి రావెల్లా విడుదల చేశారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో ఎస్పీ నాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అర్థమైంది. ఓకే, మీరందరూ ఇప్పుడు ప్రత్యేక చేయాలి. కుడి చేయి ముందుకు చాచి కలెక్టర్ గారు కలిసి ఎట్లా చేసా ఇచ్చారు. రహదారి భద్రత కొరకు ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ చేయటం రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఓకేమ్మా, అందరు ముందు కుడి చేయి ముందుకు చేయి చాచి. ఒకటి, నేను వాహనాన్ని నడిపేటప్పుడు అతి వేగముగా నడపను. రెండు, నేను వాహనాన్ని నడిపేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడను. గౌరవనీయులు మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు,
కలెక్టర్ గారు, కాంతిలాల్ దండే గారు, ఎస్పీ గారు, నాయక్ గారు మిత్రులు, అదేవిధంగా డిటిసి గారు, మిగిలిన అధికారులందరికీ కూడా, ప్రెస్ మిత్రులకు మీ అందరికి చాలా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు, ఇవాళ గుంటూరు పట్టణం రాజధానిలో ఒక భాగమైపోయింది, రాజధాని ప్రాంతం అయిపోయింది. రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది, రోడ్లను కూడా విస్తరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అత్యాధునిక సిగ్నలింగ్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం తరఫు నుంచి డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. ప్రభుత్వం ఎంత పనిచేసినప్పటికీ కూడా, ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలంగా మనం సహకరించకపోతే ప్రభుత్వం చేసే ఏ పని కూడా సఫలం కాదు, విజయవంతం కాదు. నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ వాటిని పాటించకపోతే వాటికి విలువ ఉండదు. పాటించకపోతే జరిగే నష్టం మనకే జరుగుతుంది. కాబట్టి పిల్లలు, మీరు మీ ద్వారా ఈ నియమ నిబంధనలు ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరు పెద్దవాళ్ళకి చెప్పాలి, వాస్తవానికి పెద్దవాళ్ళు మీకు చెప్పాలి, కానీ మీరు పెద్దవాళ్ళకి చెప్పేటువంటి స్థాయిలో ఉన్నారు. అందుకని మిమ్మల్ని అందరినీ మేము అభినందిస్తున్నాం. పిల్లలు ఇవాళ పెద్దవాళ్లకు చెప్పి వాళ్లకు మంచి విషయాలు బోధించి వాళ్ళని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే విధంగా మీరు మంచి ప్రచారం ఇస్తున్నారు. కాబట్టి ప్రచారకర్తలుగా మీరందరూ కూడా మంచి పాత్రను పోషించండి. ప్రభుత్వం ఏ నిబంధనల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందో తద్వారా మన ప్రాణరక్షణ, ఏ విధంగా మనం ప్రాణాలను రక్షించుకుంటాం. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల్లో సెక్రటరీగా పోటీ చేస్తున్న వజ్ర రామకృష్ణ స్టేడియం అభివృద్ధి కృషి చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారులకు అందజేసిన ఆయన తెలుగుదేశం పార్టీ బలపరిచిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వజ్ర రామకృష్ణ నేను ఈ స్టేడియం ఎలక్షన్స్లో సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. నేను, నా కమిటీ అందరం కూడా పోటీ చేస్తున్నాము. ఈ స్టేడియంలో ఇంతకుముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అభివృద్ధి ఏమైనా ఆగి ఉంటే అవి ఇంతకుముందు సెక్రటరీ గారి సహాయ సహకారాలు తీసుకొని దాన్ని కంటిన్యూ చేసి ఇంకా ప్రజల మనల్ని పొందుతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఈ తెలుగుదేశం పార్టీ ఉన్న నాయకులందరూ, వేణుగోపాల్ ఎమ్మెల్యే గారి ప్యానల్ తరఫున, ఇతర నాయకులందరూ, పెద్ద పెద్ద నాయకులందరి తరఫున కూడా మేము ఈ ఎలక్షన్స్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఈ ఎన్టీఆర్ స్టేడియం కుటుంబ సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మా ప్యానల్కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. ఈ స్టేడియము నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ స్టేడియం కమిటీ మెంబర్గా నేను చేస్తున్నాను. నాకు ఈ అనుభవం ఉంది. నేను ఆల్రెడీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ చేసి ఉన్నాను. నా ఈ అందరి సహకారంతో ఈ స్టేడియం ఈ ఆంధ్రప్రదేశ్లోనే మన అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని స్థాపించిన అమరావతి నగరంలో ఈ స్టేడియము ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తామని స్పోర్ట్స్ని మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు సంస్మరణ సభను మల్లయ్య లింగం భవన్లో సిపిఐ మరియు గుంటూరు మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఏఐటియుసి జాతీయ నాయకుడిగా, స్థానిక ప్రజాప్రతినిధిగా జీవి కృష్ణారావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అనేక ప్రాంతాల ఏర్పాటుకు 45 రోజుల పాటు జైలు జీవితం గడిపారని ఆయన తెలిపారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మానసికంగా అందరి మధ్య ఉన్నారని తెలిపారు. వీరిద్దరి యొక్క సంస్మరణ సభని మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి జీవి కృష్ణారావు గారు విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి పార్టీ రాష్ట్ర నాయకుడిగా, ఏఐటిసి జాతీయ నాయకుడిగా అనేక బాధ్యతలు నిర్వహించడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధిగా, సంగారెడ్డి ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్గా ఒక బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తి పైన భారీ మెజార్టీతో గెలుపొందడంతో పాటు ఈనాటి వరకు కూడా చెరిగిపోని ముద్ర వేసుకునేటటువంటి పద్ధతుల్లో మున్సిపల్ కౌన్సిలర్గా తన బాధ్యతలు తాను నిర్వర్తించడంతో పాటు పార్టీ నగర కార్యదర్శిగా ఉన్నప్పుడు, జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు గుంటూరు నగరం నల్లదిన ప్రాంత భూపోరాటం
అధ్యాపకులుగా కూడా ప్రతికారం పనిచేయడం అనేది జరిగింది. ఆ తర్వాత పార్టీ పిలుపును అనుసరించి పార్టీ పూర్తికాలం కార్యకర్తగా రంగంలోకి వచ్చి పార్టీ నగర నాయకుడిగా, నగర కార్యదర్శిగా, జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్మిక సభ్యులుగా, అలాగే కార్మిక సంఘాల్లో వివిధ బాధ్యతలు వహించుకుంటూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కూడా కొనసాగడం జరిగింది. అలాగే కాంగ్రెస్ 2007 సంబంధించి పాతగుంటూరు ప్రాంతంలో, అలాగే గుంటూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమస్యల పైన ఎప్పుడో సమస్య ఉంటే అక్కడ నాయకత్వంతో పాటు తన పాత్ర నిర్వహించినటువంటి ఉత్తమమైనటువంటి కార్యకర్త కాంగ్రెస్ 2007. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా కూడా అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా పనిచేసి చనిపోయేంత వరకు కూడా పార్టీ సభ్యులుగా కొనసాగినటువంటి ఆ కామ్రేడు నిజంగా అమర జీవితంలో ఏమంత్రం కూడా సందేహం లేదు. అందువల్ల కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వారు ఎవరైనా, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి యొక్క ఆలోచనలు, వారు చేసినటువంటి పేద ప్రజల కోసం, కార్మికుల కోసం వారు సల్పినటువంటి పోరాటాలన్నీ కూడా వారిని చిరంజీవిగా ఉంచుతీయని, అమర జీవిగా ఉంచుతీయని ఈ సందర్భంగా తెలియజేస్తూ కామ్రేడ్ జీవి కృష్ణారావు గారికి, అలాగే కామ్రేడ్ బండారి ఏడుగొండల గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నా. జోహార్ కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు ముత్యాలరావు మాట్లాడుతూ, క్యాన్సర్ కారకాలైన క్యాట్ ఫిష్ల పెంపకం యథేచ్ఛగా కొనసాగుతుందని ధ్వజమెత్తారు. వివిధ రకాల చేపలలో వీటిని కలిపి రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. మత్స్యశాఖ అధికారులు వీటిని అరికట్టకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. గుంటూరు నగరంలో యథేచ్ఛగా క్యాట్ ఫిష్ అమ్మకాలు, రవాణా హోటళ్ళకి సప్లై జరుగుతూ ఉన్నది. అది తెలుగులో రాక్షస చేప. మరి ఈరోజు గుంటూరు నగరంలో ఆటోలు పెట్టి కొంతమంది బొచ్చ చేపలు, రాగండి చేపలు, వీటితో పాటు రాక్షస చేప అయినటువంటి క్యాట్ ఫిష్ను కూడా కొరమేనని చెప్పి కేజీ 500 నుంచి 600 రూపాయలకి అమ్ముతూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి మత్స్యశాఖ, గుంటూరు నగరపాలక సంస్థ, ప్రజారోగ్య శాఖ మామూళ్ళ మత్తులో, అవినీతి మత్తులో జోరీగుతూ ఉంది. గుంటూరు బైపాస్ చుట్టుపక్కల 50 ఎకరాల్లో ఇవాళ యథేచ్ఛగా క్యాట్ ఫిష్ పెంపకాలు జరుగుతూ ఉన్నాయి. అది ఆ చేప కనుక తింటే ప్రజల ఆరోగ్యానికి ఖచ్చితంగా క్యాన్సర్ రావడం మాత్రం ఖాయం. అమెరికాలో వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం క్యాట్ ఫిష్ తింటే క్యాన్సర్ రావడం ఖాయం. ఇవాళ రేపు క్యాన్సరు పేషెంట్లు కూడా రాష్ట్రంలో, దేశంలో ఎక్కువే పరిస్థితి వస్తూ ఉంది. ఆ చేప యొక్క ఆహారం కోడి వ్యర్థాలు. కోడి కోస్తే కోడి పేగులు, కోడి నెత్తురు తీసుకొచ్చి చెరువులో వేసి ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.